ఉద్యోగం అతి తొందరలోనే రావాలంటే ఏం చేయాలి? హిందూ ధర్మంలో మానవుడు పడే అనేక కష్టాలకి అనేక మార్గాలు చూపించబడినవి. అందులోని తాంత్రిక పరిహారాలు అత్యంత శీఘ్రంగా ఆశించిన ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నాయి. అందులోని ఒక పరిహారం ఈ రోజు చూద్దాం. ఎవరైతే ఉద్యోగం లేదని ఎంత ప్రయత్నించినా రావట్లేదని దిగులు పడతారో వారు ఈ పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి విశ్వాసంతో ఆచరించిన మండల కాలంలోనే వారికి ఉద్యోగ యోగం కలుగుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి లాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారాన్ని తదియ, విదియ, పంచమి, సప్తమి తిథులలో ఆచరించాలి. దీనికి గాను మీకు సుమారు 21 రూపాయి బిళ్ళలు, 22 రూపాయల బిళ్ళలు, 15 రూపాయి బిళ్ళలు మరియు ఒక రాగి నాణ్యం లేదా 25 పైసలు పాత కాయిన్ తీసుకుని తులసి కోట దగ్గర తులసీదేవికి నమస్కరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించి మీ కోరిక చెప్పుకొని ఆ కోరిక నెరవేరడానికి గాను ఈ కార్యం చేయబోతున్నాను. కావున విజయాన్ని ప్రసాదించమని వేడుకొని మీ దగ్గర ఉన్న ఆయా కాయిన్స్ అన్నిటిని కూడా తులసి మొక్కకు ఒక భాగంలో మట్టిని కొద్దిగా తవ్వి ఎవరికీ కనబడకుండా పాతిపెట్టండి. నాటి నుండి ప్రతిరోజు తులసీదేవికి పూజ చేసి భక్తి శ్రద్ధలతో వేడుకోండి. ఇలా చేస్తున్న మండల కాలంలోనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు తప్పక ఉన్నాయి. అయితే ఉద్యోగం వచ్చిన పిదప ఆయా కాయిన్స్ ను తీసి తల్లికి నమస్కరించి వైష్ణవాలయాల్లో డిబ్బీలో వేయటం కానీ లేక తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో స్వామివారి హుండీలో వేయటం కానీ చేయవచ్చు. అది కూడా లేని పక్షంలో వాటితో మిఠాయిలు కొని 10 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన బాలికలకు ఇచ్చిన అమ్మవారి దయవల్ల మీకు శుభం కలుగుతుంది. ఇలాంటి అనేక పరిహారాలు మన ఈ ఛానల్లో ఉంచబడతాయి. కావున మీరు అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. జై హింద్.